దాంశం చూస్తే టీఆర్ఎస్ ఎంపీ డి శ్రీనివాస్ సొంత గుటికి రాబోతున్నారు, కారు దిగి చేయి పట్టుకోబోతున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 24 అధినేత సోనియాగాంధీ సమక్షంలో డిఎస్ కాంగ్రెస్ లో చేరనున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా డిఎస్ ఎదుగుదలంతా కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలో పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అంతే కొంత కాలానికి సీఎం కేసీఆర్ కు ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డిఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కుసుమ్ కుమార్ డిఎస్ ఇంటికి వెళ్లి డిఎస్ ను పరామర్శించారు. అప్పుడే ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, భవాని, గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి రాజ్యసభ సభ్యుడు డిఎస్ డి శ్రీనివాస్ సొంత గుట్టుకి చేరుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే నిజామాబాద్ లో ఏర్పడేటువంటి వివాదాల కారణంగా టీఆర్ఎస్ తో గత కొంత కాలంగా విభేదిస్తూ వస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా డిఎస్ ని దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కడ కూడా అతన్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. చాలా కాలంగా కూడా అతను దూరంగానే ఉంటున్నారు. పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ కావట్లేదు. వీళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు. అయితే అతను రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కొనసాగినటువంటి డిఎస్ ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నిజామాబాద్ లో ఉన్న ఏర్పడినటువంటి రాజకీయ విభేదాల కారణంగా అంటే తన కొడుకు అరవింద్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కావచ్చు మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ లో ఈక్వేషన్స్ మారినటువంటి నేపథ్యంలో అతనికి టీఆర్ఎస్ పార్టీకి అతనికి కొంత విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీతోనే విభేదిస్తూ అక్కడ అతన్ని కూడా దూరం పెడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నటువంటి డిఎస్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలతోని చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు రేవంత్ రెడ్డితో కావచ్చు, కృష్ణ కుమార్ తో కావచ్చు, వీళ్ళతో కూడా చర్చలు జరిపినటువంటి డిఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ముహూర్తం కూడా ఖరారు చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. భవాని, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.